హాయ్ అండి, వెల్కమ్ టు శాండియాక బ్లాగ్స్. ఈరోజు గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ ఉన్నాయండి. ముందుగా అయితే షుగర్ కేన్ హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇది లాస్ట్ ఇయర్ వేసాము, పాట్లోనే వేసాము, నేల మీద మాకు ప్లేస్ లేదని. సో ఒకటి రెడీ అయినట్టుందండి, కట్ చేసి చూస్తున్నాము. ఇది నల్ల చెరుకు అండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి చిన్న చెరుకు ముక్క తెచ్చి వేశాను నేను, అది వచ్చిందనమాట. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మా అరటి చెట్లు ఉండే ప్లేస్లో నేను చెరుకు వేశానండి. అప్పుడు చాలా చెరుకు వచ్చింది, కానీ అది ఎవరు ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా మేము తినలేము, మాకు పళ్ళు నొప్పి అనేవారు. ఇంకా మేము కూడా అంత చెరుకు మా ఒక్క ఫ్యామిలీకే ఎక్కువైపోతుందని అది తీసేసి దాని ప్లేస్లో అరటి మొక్కలు వేసుకున్నాము. అందుకే మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత చెరుకు గార్డెన్లో లేదు కదా అని నేను పాట్లో వేసుకున్నాను. కానీ చూడండి ఎంత బలంగా వచ్చిందో. దీన్ని కట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఇప్పుడు మిగిలిన హార్వెస్ట్లు చేస్తున్నాము. ఇక్కడ మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఇదేమో బ్రాకలీ, ఈ సీజన్లో బ్రాకలీ హార్వెస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి. పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని నేను చెక్ చేశానండి, అసలు ఒక్క పురుగు కూడా లేదు. ఆకులు కూడా చూడండి, అసలు కన్నాలు లేవు. లాస్ట్ సీజన్ బ్రాకలీ హార్వెస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కదండి, బ్రాకలీ మనం పైన హెడ్ కట్ చేసుకున్నా పండి పక్క నుంచి షూట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది కట్ చేసాక కూడా నెక్స్ట్ 3 మంత్స్ ఇంకా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి మొక్క నుంచి. ఇక్కడ చూస్తున్న నిమ్మకాయ మొక్క లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి మా అబ్బాయి నాకు గిఫ్ట్గా ఇచ్చాడండి. ఈ ఇయర్ దానికి 5 వచ్చాయి కాయలు, చాలా పెద్ద సైజ్ వచ్చాయండి. ఇది కూడా పాట్లోనే ఉంది, నేల మీద నాకు వేసుకునే ప్లేస్ లేదు. బట్ నేల మీద వేసుకుంటే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూపించాను కదా, అంత పెద్ద చెట్టు అవుతుందండి. ఇది కూడా మేయర్ లెమన్ వెరైటీ. మా ఫ్రెండ్ వాళ్ళ ఇళ్లలో పెద్ద పెద్ద చెట్లు చూసి బోల్డ్ అని కాయలు చూసినా కూడా ఇది మా గార్డెన్లో కాసింది కాబట్టి అదొక స్పెషల్ ఫీలింగ్ అండి. అలాగే కాలీఫ్లవర్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఈ సీజన్ లో. ఆల్రెడీ ఇది 3వ కాలీఫ్లవర్ అండి మా గార్డెన్ లో హార్వెస్ట్ చేయడము. ఇంకా మాకు ఇక్కడ వింటర్ కాబట్టి కొత్తిమీర కూడా బాగా వస్తుందండి. చాలా పాట్స్ లో కొత్తిమీర అదంతలో అదే కాంపోస్ట్ నుంచి మొలిచింది, అది నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. మధ్యలో కూడా నాకు ఎప్పుడైనా కర్రీకి కావాలంటే వచ్చి హార్వెస్ట్ చేసుకుంటాను. కొత్తిమీర మనం సీడ్స్ వేస్తే చాలాసార్లు నేను ఫెయిల్ అయ్యానండి. లాస్ట్ ఇయర్ మాత్రం ఒక మొక్క వచ్చింది, దాన్ని సీడ్స్ వరకు ఉంచేసాను. ఆ మొక్క ఎండిపోయాక మొక్కను తీసేసి కాంపోస్ట్లో వేసాను. సో ఇప్పుడు కాంపోస్ట్లో ఉన్న ధనియాలు కరెక్ట్ టెంపరేచర్ ఉన్నప్పుడు జర్మినేట్ అయ్యాయండి. హోమ్ కాంపోస్ట్ వల్ల అదొక బెనిఫిట్ అండి. అందుకే ఇయర్ మాత్రం అన్ని పాట్స్లోనే కొత్తిమీర నాకు వచ్చిందండి. కొన్ని విత్తనాలు బర్డ్స్ కూడా అలా వేరే పాట్స్లో వేసేస్తూ ఉంటాయి. గార్డెన్లో ఆర్గానిక్గా పెంచుకున్న కొత్తిమీర కొంచెం వచ్చినా కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఈ పాట్లోని ఒక పొటాటో మొక్క ఇంకా డ్రై అయిపోయింది, సరే పొటాటోలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాము. బట్ మాకు లాస్ట్ 2 డేస్ బాగా వర్షాలు పడడం వల్ల సాయిల్ అయితే బాగా వెట్టగా ఉందండి. మా అబ్బాయి గ్లౌజ్ వేసుకొని కొద్దిసేపు షవల్తో బాగా వెతికాడండి, బట్ వాడికి దొరకలేదు. ఇంకా నేను చెక్ చేస్తున్నాను, మనకి మొక్క ఉంది కాబట్టి కొన్నైనా పొటాటోలు ఉంటాయి, బట్ మట్టి చాలా తడిగా ఉండడం వల్ల తవ్వడానికి రావట్లేదు. అండ్ పాట్ కూడా పెద్దది అవ్వడం వల్ల పొటాటోలు బాగా కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. ఫైనల్గా అయితే ఒక 2 పొటాటోలు వచ్చాయండి, బట్ కింద ఇంకా ఉన్నట్టు ఉన్నాయి, తర్వాత చూస్తాను నేను. పక్కన బ్రాకలీ మొక్కను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఇంకెక్కువ తవ్వలేదు. అలాగే ఇవి కుకింగ్ చేసినప్పుడు పొటాటో పీసెస్ కొన్ని మొలకలు వచ్చినవి ఉంటే అవి తీసి పక్కన పెట్టాను నేను. అవి ఇప్పుడు ఈ పాట్లో నాటుతున్నానండి. సాయిల్ ఎక్కువే ఉంది, కాంపోస్ట్ అది కూడా ఆల్రెడీ వేసే ఉంది కదా అని ఇంకా నాటుతున్నాను. మనం ఒకటి హార్వెస్ట్ చేసిన వెంటనే ఏదో ఒకటి నాటుకుంటేనే గార్డెన్ లో కంటిన్యూస్ హార్వెస్ట్ ఉంటాయండి. ఇవండి ఈరోజు మేము చేసిన హార్వెస్ట్, చెరుకర్ర, బ్రాకలీ, కాలీఫ్లవర్, నిమ్మకాయ, కొత్తిమీర, అలాగే పొటాటోస్. ఒక 4-5 చిక్కుడుకాయలు, బీన్స్ ఉంటే ఒకటి కట్ చేశానండి. ఇక్కడ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే శాండియాక బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.